మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గుమ్మడి గారు ఒకరు. ఇది గతంలో లోగడా మీడియా వాళ్ళు చాలా సందర్భాల్లో అడిగారు, రకరకాలుగా లింకప్లు రాశారు మీకు వారికి. అసలు అంత లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మీరు కేవలం వెళ్ళి ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి సేవ చేయొచ్చు, చూసుకోవచ్చును, స్త్రీ పురుషులు కావడంతో అలా రాశారు. ఏ స్త్రీ పురుషులు అయినా వయసు భేదం లేదమ్మా, నా తండ్రి వయసు ఆయనకి. మేము సినిమాలన్నీ మానేసుకొని పొద్దునైతే ఆయన ఫోన్ చేసి, నా గొంతు పొద్దున్నే కొంచెం మగవాడి వాయిస్ లాగా ఉంటుంది, పొద్దున్న లేవగానే ఫోన్ చేస్తే బాచి అనేవారు, బాచి అనుకోని బాచి లిఫ్ట్ చేశాడు. బాచి కాదండి, నేనే జయమ్మని అంటే, జయమ్మ నీ గొంతు ఏంటి అలా ఉంది, మంచు మార్గే గొంతులాగా ఉంది, ఇంకొక ఎవరినో పోల్చేవారు అనమాట. ఏం చేస్తున్నావు ఇవాళ, ఏం తీసుకొస్తున్నావు వంట, అలాగా ఆయన్ని మేము అభిమానించి మహామహులు. వాళ్ళ సేవ చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి నిజంగా. తల్లిదండ్రులు లేరు వాళ్ళ ప్లేసుల్లో, వాళ్ళని ఊహించుకొని ఆ లెజెండ్స్ వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఊహించుకొని మనకి ఇంత గొప్ప అవకాశం వచ్చింది, వారితో కూర్చుని భోంచేసేయడం కానీ, వారితో కూర్చుని పేకాడడం కానీ, వారితో కూర్చుని వైన్ తీసుకోవడం కానీ. నా కోసం సులా అని ఒక వైన్ బాటిల్ తెప్పించేవారు రోజు 8 వందలు పెట్టి, ఇది నీకే, ఇది జయమ్మకే, వేరెవరు ముట్టుకోవద్దనేసి. అంత అభిమానంగా కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు జర్నీ చేశాము. ఇప్పుడు అటు నుంచి వెళితే నాకు ఆ ఇల్లు చూస్తే మాత్రం ఏడుపు వస్తుంది. అవును, మీరు చెప్పారు అంత మంచి. ఆయన కుటుంబ సభ్యులు ఎవరు లేరా ఆ టైం? ఉన్నారు, ఎందుకు లేరు? అప్ప, ఆయన కూతుళ్ళు, అన్నదమ్మ, బిడ్డలు, కొడుకులు. ఒక కొడుకు యుఎస్ లో ఉండేవాడు, ఒక కొడుకు చెన్నైలో. వాళ్ళెవరూ సరిగ్గా చూసేవారు కదా మీ బంధువులు? నా ఫోన్ నుంచి నేను ISD చేసి ఇచ్చేదానమ్మా ఆయనకి, మాట్లాడడానికి, కొడుకు పుట్టినరోజు అంటే విష్ చేయడానికి కానీ, లేకపోతే ఆయనకి ఏదైనా బాగాలేకపోతే చెప్పడానికి కానీ. ఎప్పుడైనా వాళ్ళందరూ మిమ్మల్ని? ఆడపిల్లలు వచ్చేవారు ఇక్కడ, సాంబమ్మ అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ వచ్చి చూసిపోతూ ఉండేది. శారద బెంగళూరులో ఉండేది, ఇప్పుడు ఇక్కడే షిఫ్ట్ అయిపోయింది. విజయమ్మ చెన్నైలో ఉంటుంది, ఇంకొక చిన్నమ్మ అమెరికాలో ఉంటుంది, ఒక ఆవిడ క్యాన్సర్తో పోయింది. ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ లాస్ట్లో ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన పక్కన అంబులెన్స్లో కూర్చుని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. ఇంకా ఆయనకి వెంటిలేషన్ తీస్తారనగా జయ ఇట్రా అనేసి నన్ను ఇట్లా గుండెల మీద పడుకోబెట్టుకున్నారు, పోయినారు. ఫస్ట్ పోయిందని తెలిసింది కూడా నాకే. మీకే? ఆ పోయినప్పుడు ఇంకా నేను బయటకు వచ్చేసాను. ఇంకా ఆ తెల్లవారుజాము నుంచి వాళ్ళ పిల్లలు రావడం, అది అక్కినే నాగేశ్వరరావు గారు అన్నారు. ఆయన పోయిన తర్వాత అక్కడ నుంచుని ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి, నీకు చాలా లోటు గుమ్మడి గారు పోవడం అన్నారు. నమస్కారం మహానుభావులు వాళ్ళంతా, నో కమెంట్స్. నో కమెంట్స్ అంతకంటే అంటే ప్రపంచం అలా ఉందండి ఇప్పుడు. అలా ఉంది, ఒక మనిషికి మనిషికి మధ్య ఏదో ఒక ఎంత విచిత్రమైన అనుబంధం అండి. మీరు నిజంగా ఎవరికైనా వండి పెట్టాలంటే ఇంకొకచ్చు తక్కువ వయసు వాళ్ళు దొరకరా చెప్పండి. అది ఏదో ఒక 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 ఆత్మీయత కలిగి కదా మీరు. అంతే, ఆ టైం ఆ పీరియడ్ ఆయనతో మేము గడపాలి అంతే. ఆయన క్లబ్కి వెళ్ళడం కూడా మానేశారు మేము పరిచయం అయిన తర్వాత. ఇంకెందుకు నా క్లబ్ హాయిగా ఇక్కడే కూర్చుందామనేవారు. అక్కడ బాగా ఆయనతోటి చాలా, ఆ టైము మళ్ళీ తిరిగి రాదు. కానీ అందరినీ పోగొట్టుకున్నారనే బాధ అండి. నేను అందరూ అందరూ వెళ్ళిపోయారు కదా, శరత్ బాబు గారు వెళ్ళిపోయారు, గుమ్మడి గారు. ఆ బంధం ఎలాంటి బంధం అని అడిగి కదా, తండ్రి కూతుర్ల బంధం అవ్వచ్చు, గురు శిష్యుల బంధం అవ్వచ్చు, మీ ఆత్మకి బాగా అంటే ఒక విధమైన సోలియస్ ఇచ్చే వ్యక్తులందరూ దూరం అయ్యారు కదండి. వాళ్ళు దూరం అవుతుంటే భగవంతుడి దగ్గర అవుతున్నాడు. వాళ్ళు దూరం కాకుండా ఉంటే భగవంతుని పెద్ద పట్టించుకునేదాన్ని కాదేమో. వీళ్ళందరూ ఉన్నారు కదా నాకు అనేసి, అంతే, ఏం జరిగినా మన మంచికి. ఇప్పుడు ఎలా మీ దైనందిన జీవితం ఎలా ఉంటుంది? సీరియల్స్ మానేశాను, సినిమాలా రావు పెద్దగా నాకు తెలిసి. ఎందుకు మానేశారు సీరియల్స్? వద్దనుకున్నారా? వద్దనుకున్నాను. ప్రేమంత మధురంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, గాయమైంది హృదయానికి. ఏమైంది? ఒక ఎవరో పేరు ఊరు లేని ఆర్టిస్టు, ఒక అమ్మాయి ఎంటర్ అయింది ఒక 6 మంత్స్ బ్యాక్. నేను మానేసే ముందర 3 సంవత్సరాలు అంత చక్కగా బాండింగ్ తోటి, నిజంగా తల్లి కొడుకుల్లాగానే నేను, శ్రీరామ్ కానీ అందులో చేసిన వాళ్ళందరూ కానీ, అలాగే క్యారెక్టర్ పరంగా మేము యాక్ట్ చేయలేదు, అసలు జీవించాం మేము. గ్లిజరిన్ కూడా వేసుకునే వాళ్ళం కాదు, ఏడుపు సీన్లు ఉంటే. ఆ అమ్మాయి వచ్చి కొంచెం యారగెన్స్ అంతా చూపించడము, మర్యాద లేకపోవడం సీనియర్స్కి. ఒక సీన్లో అయితే అయిందని అలాగే అడ్జస్ట్ అయిపోయి చేస్తున్నాను, మానేద్దామా అనుకుంటూ పోనీలే, మంచి సీరియల్, మంచి పేరు వచ్చింది, శ్రీరామ్ మంచి వాడు, అతన్ని చూసి చేయాలని అనుకున్నాను. ఒక టైంలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బిహేవియర్. శ్రావణ శుక్రవారం నాడు పూజకి గాజులు లేకుండా కూర్చుంది మొండి చేతులతోటి. నేను ఒక పెద్ద సఫిస్టికేటెడ్ మదరు, అంత సాంప్రదాయాన్ని పాటించే మదరు,
అత్తగారి పక్కనే కూర్చుని పూజ చేయిస్తూ ఉంటుంది. అప్పుడు నేను క్యారెక్టర్ పరంగా ఆలోచించి అత్తగారి స్థానంలో నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా, నేను లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, శ్రావణ శుక్రవారం పూజ ముత్తైదో గాజులు వేసుకుని చేయాలన్నానమ్మా, అట్టు నా చెయ్యి నా ఇష్టం నువ్వే చెప్పడానికి అంది వేసుకుని అంది. అంత అంతలాగా ఎందుకు? ఏమో తెలియదు, అది ఆరగెన్సీ అంతే. ఆ పిల్లకి సీనియారిటీ విలువ తెలియదు, క్యారెక్టర్ విలువ తెలియదు. సీరియల్స్ చూడండి కాబట్టి ఇలా అడుగుతున్నాను. అమ్మాయి పేరు కూడా మర్చిపోయినాను, అసలు మైండ్లోనే లేదు అది. చేస్తూ తర్వాత అమ్మాయి సెప్టెంబర్ 3 జరిగింది ఇది లాస్ట్ ఇయరు. అక్కడ నుంచి శ్రీరామ్ బయట ఉన్నాడు, నాన్న ఇలాగ జరిగింది నాకు చేయిబుద్ధి కావడలేదన్నాను. నీ ఇష్టం అమ్మ, నీకు ఇష్టం లేకపోతే మానే అన్నాడు. కారు ఇచ్చాడు, ఎక్కాను, వచ్చేసాను అంతే. అక్కడ బహుశా మీ ప్రయాణం అయిపోయిందేమో అంతే. అలా ఇలా సంఘటన ద్వారా కొంచెము అయిష్టంగానే చేస్తున్నాము, ఇష్టం లేకుండా. ఆ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ తగ్గడము, ఆ ఫీల్ కూడా రావడల్లా చేస్తుంటే. డైరెక్టర్ గారితో అనేదాన్ని, ఇంతకు ముందర ఫీల్తో చేసేవాళ్ళం అండి, ఇప్పుడు రావడం లేదనేసి. డైరెక్టర్ మారిపోయాడు వెంకట్ అని, అతను చాలా ఇష్టము, చాలా మంచి టెక్నీషియన్. ఆ యూనిట్ నుంచి బయటకు వచ్చారు, వేరే యూనిట్ ఎవరైనా ఆఫర్ చేస్తే ఎందుకు చేయాలి? వద్దనిపించిందమ్మా, ఇంకా అసలు నాకు సీరియల్స్ వద్దు అంటే. నేను ఆ గంగిరెద్దులాగా అలంకరించుకోవడము, రోజుకి అన్ని డ్రెస్ చేంజ్లు, పొద్దు నుంచి నైట్ వరకు టైం లేకుండా 12 అవర్స్ అండి కాల్ షీట్ పంపించరమ్మా. నేను తొందరగా వెళ్ళిపోతానంటే అమ్మ సీనియర్ నువ్వే వెళ్ళిపోతానంటే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారా? అందులో సీరియల్స్ లో బాగా పిండేస్తారు కదా. నరకం నరకం, ఎన్ని సీరియల్స్ చేశానో అన్ని సీరియల్స్ అన్నం పెట్టినాయి కాదని లేదు, కానీ వద్దనిపించింది. ఇంకెవరికి పెట్టాలి నేను, వద్దు. మంచి సినిమాలు ఏమన్నా వస్తే చిన్న చిత్తక సినిమాలు చేసుకుందాము, లేదా కృష్ణారామాన్ని యాత్రలు చేద్దాము, ఉన్నది పెట్టుకొని ఉన్నంత వరకు, తర్వాత భగవంతుడు చూసుకుంటాడు అంతే. అక్క వీళ్ళందరూ టచ్లో ఉంటారా? ఎప్పుడు టచ్లో ఉంటారు. అబ్దికానికి, నాన్న అబ్దికానికి చెన్నై వెళుతూ ఉంటాము, ఇద్దరు అన్నయ్యలు అక్కడే ఉన్నారు, అందరం కలివిడిగానే ఉంటాం, ముగ్గురు అప్పచెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు. సరే, మీకు మీ ప్రయాణం ఇలా రాసుందని మీరు సరిపెట్టుకున్నారు, అది మీ గొప్పతనం అంతే. నా గొప్పతనం కాదు, నాకు దేవుడిచ్చిన వరం అది. వరం అది, నా గొప్పతనం ఏం లేదు. మరి ఇప్పుడు మరి మీకు జీవితం గడవడానికి, యాత్రలు చేయడానికి, మనం శేష జీవితం గడపడానికి కంఫర్టబుల్గా ఫైనాన్షియల్గా? శేష జీవితం వరకు ఉందని నేను చెప్పలేను, ఇప్పటికీ ఉంది. ఈ ప్రేమ ఎంత మధురం చేసిన దాని తాలూకా అది కొంచెం ఉంది, అది కూడా వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టుకుంటున్నాను యాత్రలకి. దానికి శేష జీవితానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆయన నిర్ణయిస్తాడు. ఆ నమ్మకం అయితే ఉంది. ఉంది. ఆ మీ దగ్గర అయితే మాస్టర్ కీ ఉంది అంతే కదా, ఇంకా ఇవన్నీ మాస్టర్ కి లాకర్ కి ఏం లేదు. కానీ మాస్టర్ కి అంటే భగవంతుడే కదా, భగవంతుడే, భగవంతుడే మాస్టర్ కి కదండి మనందరికీ. ఆయన నడిపిస్తాడని నమ్మకం, అది ఆ నమ్మకమే. రేపేంటి అని అడుగుతారు, ఎప్పుడు ఆలోచించాలి రేపేంటి అనేది. అసలు పుట్టిన దగ్గర నుంచి అవగాహన లేదు, మధ్యలో సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా రేపేంటి అనేది క్వశ్చన్ రాలేదమ్మా నాకు అసలు. 700 సినిమాలు అంటే బాధ ఎందుకు వేస్తుందంటేనండి, ఈ పబ్లిక్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా కష్టమైన జీవితం. మీకు ఎప్పుడు నిద్రలేవాలి అనే చాయిస్ ఉండదు, వాళ్ళు చెప్పిన టైంకి మీరు హాజరవ్వాలి. వాళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినా, చలున్నా ఎండున్నా వాళ్ళు వేసుకోమన్న బట్టలు వేసుకోవాలి. అలా 700 జీవితాలు మీ మొత్తం ధారపోసి వెచ్చించి మహామహానటులే చరిత్రలో అలా ఉండిపోయి మెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోతారు విత్ టైం. ఈ నట జీవితం మీకు నేర్పిన విషయం ఏంటండి? ఫేమ్ ఉంటేనే ఏదైనా జనాల్లో ఏదైనా, లేకపోతే ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద నటులు కూడా